అన్నీ రెడీ ఉన్నాయి. నేను స్టార్ట్ చేసిన వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి, అవును వీడియో నువ్వు చేస్తే నువ్వుగా చెప్పాల్సింది, నేను చెప్తే ఏమంటా చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా తమ్ముడు ఒక అద్దరి పోయే స్వీట్ చేసి పెడతా అన్న నా కోసం. నేను చేద్దాం అనుకున్నా కానీ నువ్వు కాదు నేను చేస్తా అన్నాడు వాడు. లైఫ్లో ఫస్ట్ టైం మా తమ్ముడు కూడా ఇలాంటి వంట చేయడం. ఆ స్వీట్ అనమాట, అది ఏంటి అంటే కనుక ఏమంటారా, రసగుల్లానా? ఆ రసగుల్లా, రసగుల్లా చేస్తాడంట. అది కూడా వాని స్టైల్లో వాడు రసగుల్లా ఎలా ప్రిపేర్ చేస్తాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. సరే, వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నాడు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ లైక్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మా తమ్ముడు వచ్చేసి మన రసగుల్లా ప్రిపేర్ చేస్తాడు. కానీ స్టార్ట్ చేయి. ఫస్ట్ వచ్చేసి ఏం పెట్టినావు? పాలా? ఓకే, ఫస్ట్ వచ్చేసి పాలు అనమాట. నువ్వు ఎక్కడ చూసినావురా ఇది రసగుల్లా? నేనే ఇంతవరకు నా లైఫ్లో పుట్టి పెరిగి ఇంతదా నేను రా ఒక్కసారి రసగుల్లా చేయాలనే ఆలోచన రాలే నాకు. నీకు వచ్చిందంటే నువ్వు గ్రేట్ అసలు తెలుసా. నాన్న చేస్తాలే, నాన్న గులాబ్ జామ్ చేస్తాడు, రసగుల్లా చేస్తాడు, నాన్నకు రాని వంటనంటే చేస్తాడా? మరి నాన్న అన్ని వంటలు చేస్తాడు, ఇది రాదు అది రాదు అనకుండా. ఫస్ట్ పాలు కాంచి, తర్వాత నిమ్మకాయ, అది అడుగుదాండి లెమన్ ఒకటి తీసుకో కావాలంటే. మరి బాగా కావాలంటే ఈ పక్క స్టవ్ మీద పెడితే తొందరగా అవుతాయి. ఇది పెద్ద స్టవ్, ఇటు పక్క లాస్ట్ది, ఇది ఇది బాగా వస్తుంది అనమాట. అది చూడు, పెట్టు పెట్టి సఫలో స్టే కాలుతుంది ఫాస్ట్గా. ఓకే, పాలు బాగా కాగి అవులే ఉడుకుతుంటాయి కదా, గడ్డలు కడతాదిలే. సరే, నువ్వు పట్టుకొని దానికి క్లాత్ తీసుకొని వస్తా. క్లాత్ సరేనా? ఏం వేసుకుంటావు అన్ని? షుగర్ అన్నీ ఉంటావు? కట్ చేసినావా? కట్ చేసినా. ఓకే, ఎంతవరకు వచ్చింది నీ పాలు ఉడకడం? ఉడుకుతున్నాయా? నిమ్మకాయ నిమ్మకాయ ఇలా మన ఇగో లెమన్ దాంట్లో ఉంటావా? గింజల్ది వాళ్ళు వంగ వస్తున్నాయి. గరిటి ఇమ్మంటావు? బుల్లిది ఒకటి, చిన్న గరిట. ఇప్పుడు అందులో లెమన్ వేసి ఆటోమేటిక్గా ఇరిగిపోతాయి. చెప్పు వచ్చా ఇక్కడ చాలనుకుంటా తెలిసి లెమెన్ ఈజీగా కొంచెం క్లాత్ హ్యాండ్ చూసుకోండి. ఫుల్ పెడతా? పెట్టకలే, వదిలి ఆపేసాం తీర్మానంగా. కరుగుతాయంటవా ఇరుగుతాయంటవా పాలు? ఇవి మిగుతాయో నాకు డౌటే. ఇరగలే పాలు తిరుగు, ఇరుగుతాయి తిప్పాలి దాని బాగా ఇరుగుతున్నట్టు కంపరట్లే తిరుగుతా. ఇదిరా అదో అది మీగడ బాస్. మీగడ కాదు అది, కూర్చోండు. పోనీ ఇంకొంచెం మిండుదాము పిండు లెమన్. ఇరగలే పాలు, ఇంది లెమన్ వేస్తే పాలు ఇరగకపోవడం విచిత్రంగా ఉంది కదా. పోనీ మంట పెట్టి చూడు ఏమన్నా ఇరుగుతాయేమో. ఓకే, మొత్తానికి వచ్చేసి మన పాలు అయితే జున్నులాగా తయారైనాయి కదా. సరే పంపిద్దామా? ఓకే, జున్ను ఎట్లుంటే అట్లున్నాయి, చిన్న చిన్న పలకలు. అయితే మనం గేదె పాలే బాగుంటాయి, తేడా చాలా ఉంది కదా. కానీ జున్నులానే ఉన్నాయి అబ్బా. పాలకి పాల పలకలు సెపరేట్ అయినాయి. ఈ సర్వలో పంపేసాయి, వాటర్ సర్ నీళ్ళు వేసి కడిగేద్దాం. క్లాత్ ఏం కావాలా?
వరకు రండి. ఓరే నాలుగు వంటలు వస్తాయేమో రెండు వంటలు వస్తాయో రెండు రేవి కదా. సరేలే ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసినాం అంతే, ఏం పెద్ద అంత ఇన్నికైతే ఏం కాదులే, ఏదో ఒక ప్రాక్టీసింగ్ అంతే, ట్రయల్ అనమాట. ఇప్పుడు బాగా వస్తే నెక్స్ట్ టైం దండు చేసుకున్నాంలే. గాలే గోకింది గిన్నె కడుక్కురా. గాలే ఓకే పిండేసే బాగా నీట్గా వాటర్ అందంగా బరువా. ఏం పెడతావు? చపాతి బండ పెడితే ఇంకా ఆడికి బరువే అవుతుంది. ఎట్టేనా బరువు ఎక్కువ ఉండాలా? బరువు ఎక్కువ ఉండాలా? గట్టి కావాలి, గట్టి కావాలనా? గట్టి కావాలి. ఇంకేం పెడతావు? అయితే ఇది పెట్టు, రోల్ పెట్టు, ఆ రోల్ పెట్టు అంతే కదా. అయితే బండ పెడేస్తా, చపాతి బండ, చపాతి బండనే పెట్టుంది అంతే కదా. పైన పెట్టు, పైన పెట్టాలా, పైన పెట్టాలా, ఏం కాదు. ఓకే అది ఎంత పడుతుంది? ఇంకా సరే అలా ఒక షుగర్ షిరప్ ప్రిపేర్ చేస్తావా? షుగర్ ఎంత కావాలా? కొంచెమే కదా, రెండో అవుతాయి, ఎందుకంటే ఎక్కువ నాకు తెలిసి కప్పు సరిపోదు అనుకుంటా. షుగర్ సరిపోదంటావా? సరే ఆ కప్పు పట్టుకుని షుగర్ వేస్తాను నీకు. మరి ఓకే ఒక కప్పు షుగర్ వేసుకో, కొంచెం షుగర్ వేద్దాం దండి వద్దులే. ఓకే కొద్దిగా షుగర్, ఎందుకంటే కొంచెమే కదా ఉండేది. ఏదో ఒక చిన్న ట్రయల్ వేసాం, ఇది కనుక మాకు సక్సెస్ అయిందంటే కనుక తర్వాత మేము దండి వేసుకుంటాం సరేనా? ఓకే తెస్తా. స్టవ్ మాత్రం ఇందులో పెట్టు. ఆ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయాలి. దండిగా తాగి ఉంటుంది సిరప్ నాకు తెలిసి. తాగు అది ఏమనుకుంటున్నారు తాగనికి? ఈ షుగర్ సిరప్ వచ్చేసి మనకు జస్ట్ అన్ని వాటర్ ఎక్కువైతే నాకు తెలిసి డౌటే. ఇది ఏ రకం వంటలా నాయన? ఎక్కువ తక్కువ ముంచడం తీయడమేనా పక్కకి? చాలా ఓకే షుగర్ అయితే కరిగిపోయింది, ఇంకా కొంచెం ఉంది లైట్గా ఉడకాల, స్టిక్కి స్టిక్కిగా కావాలా. ఏ కాదు వీళ్ళు ఉన్నట్టు కరుగుతుంది. ఎంతవరకు వచ్చింది? ఓకే ఇంకా మెత్తగా ఉంది కదా. బౌలా సరిపోదు, అది కూడా చిన్న కదేమో ఉంటుంది దీంట్లో చూస్తాను బౌల్ ఒకటి. స్మెల్ జున్ను వాసన వస్తుంది కదా. ఏ అన్నగలు మన కలుపుతున్నావు దాన్ని? ఇది ఎట్లా వచ్చింది? ఇక్కడ షుగర్ సిరప్ చూసుకోకుండా ఆడ చూసుకుంటున్నావా ఇద్దరం దాన్ని? ఇది మన చపాతి పిండి ఉంటుంది చూసినావా, స్మూత్గానా? ఓకే ఆగు, ఇది చూస్తా ఎంతవరకు వచ్చిందో. కావాలి ఇంకా అతుక్కోలే, కొంచెం వేడి కావాలి. ఇది అతుక్కోకూడదు, అతుక్కోకూడదు అంటే మరీ ఎక్కువ కాదురా, కొంచెం టచ్ అవ్వాలి అంతే. ఇంకట మన గులాబ్ జామ్కి ఎట్లా వేస్తాం? ఎక్కువ టచ్ అనుకో మనం బెల్లం కదా. కలుపుకోవాలని చెప్తున్నా? సరే కలుపు బాగా మన అది గోధుమ పిండి
ఎలా చేస్తాం మనం చపాతీకి స్మూత్ గా స్మూత్ గా అట్లానా తరవాలి ఇది వచ్చరే అట్నే చూడు వస్తన్నదో ఇందో మొత్తం వచ్చాక కొంచెం నూనె తీసుకొని ఫ్రాన్ అయిపోతుంది ఓకే బాస్ ఈరోజు కెమెరామ్యాన్ నేను కుకింగ్ మాస్టర్ మా తమ్ముడు మొత్తానికి ఉంట చేసినావా వేరే ఒకటే ఉంట చేసినట్టుందా మొత్తం కలిపి బాగా చూస్తున్నాను బాగా నేర్చుకునేవే మళ్ళీ ఎవడనుకుంటేవి అజయ్ గాడు అండి అజయ్ గాడు అదే కానీ చేయకేళ్ళనా హలో అంటే మరిగే దాంట్లో ప్రాదు వేయాలి అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వంట అయితే చేసుకోండి రసగుల్లా ఉంటాయి ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసాము సక్సెస్ అయిందంటే కనుక నెక్స్ట్ టైం బాగా దండిగా చేస్తాం అంతలావా తగ్గిలే చిన్న చిన్న చేద్దాం ఆపేసిన స్టవ్గా సిరప్ బాగా ఉడికింది కానీ చేయి ఫాస్ట్గా మళ్ళీ ఇక అదేమంటారు కొంచెం లెమన్ ఉండదునా లెమన్ సిరప్ గడగడదు మొత్తానికి వచ్చేసి వంటలు అయితే రెడీ ఇవన్నీ బాగా శరీరం రెండు వంటలు వచ్చినాయి నాకు మా తమ్మునికి రసగుల్లా సరే ఒకటి నాకు రెండు వానికి రెండు ఇక్కడ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇంక వేసేయి ఓకే వీడియో లెంత్ చాలా వచ్చింది అంటే ఇప్పుడు ఇది మరగాలన్నమాట నాకు తెలుసు నువ్వు ఏదో లేని ఊరికి దారి పెడుతున్నావురా ఇది గట్టిగా తట్టాన నా డౌట్ వస్తుంది అబ్బో అది చూడు ఉండగలే తిప్పుతా అంటే ఆహా ఆహా పక్క ఓకే ఎందుకు ఉన్నాయని చెప్తా సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టాలి సిమ్లోనా ఓకే వంట కొంచెం సైజ్ పెరగాలి కదా అంతేనాగానే ఊరినాయే బానే ఓకే మొత్తానికి వచ్చేసి మా తమ్ముడు సక్సెస్ఫుల్గా రసగుల్లా అయితే చేసేసినాడబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి మా రసగుల్లా వీడియో టేస్ట్ చేసి చూద్దాం అనుకున్నాము కానీ కాలిపోతుంది కొంచెం టైం పడుతుంది నాకైతే ఇప్పుడు అంత టైం లేదు మాకు ఇక్కడ మేము వేరే పని మీద వెళ్తున్నాం ఓకే ఇదండి మా రసగుల్లా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా తమ్ముడిని కష్టాన్ని కొంచెం ఫలించండి ఓకేనా బాయ్ బాయ్.